हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु ओक इंट्रेस्टिंग प्लेस की वेल्लिपोतुन्नामु। चाला रोज नुंचि प्लान चेसुकोनि इंका ई रोज अयिते वेल्तुन्नामु। सो एक्कडिकि अनेदि मीरु चूसेयंडि। మేము ఈరోజు స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి వీళ్ళిద్దరికి షాంపూ పెట్టి హెడ్ వాష్ చేసి అలాగే ఎలా ఉంటుంది మొత్తం స్విమ్మింగ్ పూల్ మొత్తాన్ని కలిగిస్తారు. యాక్చువల్లీ చేయించాలనుకున్నాను హెడ్ బాత్, నిన్న అవ్వలేదు. అర్జెంట్ అర్జెంట్గా రెడీ అయ్యాను కదా. అవునవును, చేయాలి, చేయించాల్సిందా హెడ్ బాత్ హాస్పిటల్ రిషి రామ్ ఫేస్ లేకపోతే ఏమనిపించదు. సో రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట. రిసార్ట్ అక్కడ స్టే చేద్దామని వెళ్తున్నాము. స్టే చేస్తామో లేదో తర్వాత బ్లాగ్లో కంటిన్యూ చేసి చూపిస్తాను. సో మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎర్లీ మార్నింగ్ ఒక 8 o'clock అలా స్టార్ట్ అయ్యాము. సో మేము వెళ్ళేసరికి రీచ్ అయ్యేసరికి ఒక 2 hours టైం పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి. సో ఇంకా బెంగళూరు అవుట్స్కట్స్లో ఉందన్నమాట ఇది. సో కనక్పురా దగ్గర కనక్పురా రోడ్లోని కాట్గల్ రిసార్ట్కి వెళ్తున్నాము. మీకు వీలైతే క్రోమ్లో చూడండి, గూగుల్లో చూడండి, కాట్గల్ రిసార్ట్ రివ్యూ అని. చాలా చాలా బాగుంది, అంటే మేముండే దానికి అండ్ పిల్లలకి అన్నిటికీ బాగుంది అనిపించింది. ఒక ఫ్యామిలీ రిసార్ట్లా అనిపించింది. సో అందుకు ఇంకా వెళ్తున్నాం అన్నమాట. సో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి అంటే చాలా రోజుల నుంచి బిజీగా ఉండి అసలు టైం దొరక్క లేను, అంటే ఫ్రీగా మైండ్ ఉండాలి, ఒక డే అవుట్లా ఉండాలి అని అనుకుంటే ఈ రిసార్ట్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఒక రివ్యూలా కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఈ రిసార్ట్ కంప్లీట్గా ఎలా ఉంటుంది అనేసి. దగ్గరలో ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు, బెంగళూరు దగ్గరలో ఉన్నవాళ్ళు. సో ఎంట్రన్స్ అయితే ఇది, పార్కింగ్ స్టే డే అవుట్ చేసే వాళ్ళకి వేరే దగ్గర అండ్ నైట్ స్టే చేసే వాళ్ళకి వేరేలా ఉన్నది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో ఎంట్రన్స్ అయితే ఇది, ఇక్కడ కొన్ని పిక్స్ దిగారు రిషి వాళ్ళు. అండ్ ఇది ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ మొత్తం టికెట్ లైక్ ఎంట్రన్స్ టికెట్ అదంతా ఉంటుందన్నమాట. అండ్ గేమ్స్కి ఎవ్రీథింగ్ అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. సో వెళ్ళిన తర్వాత కొన్ని ఫ్రీ గేమ్స్ ఉన్నాయి, కొన్ని ఏమో మనం ఒక 3-4 పే చేసి గేమ్స్ ఉన్నాయన్నమాట. సో మన ఆప్షన్, అది మనకు నచ్చినట్టు చూసుకోవచ్చు. సో ఐ లవ్ కాడిగల్ అనమాట. సో ఇది నేను బాగా రివ్యూ చూసి రేటింగ్ చూసి కంప్లీట్గా తెలుసుకొని వెళ్ళామన్నమాట. కంప్లీట్గా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా అనిపించింది. అండ్ కంప్లీట్లీ ఫ్యామిలీ రిసార్ట్, అందరూ వచ్చి చిల్అవుట్ అయ్యే ప్లేస్ అనమాట. బాగుంది. వెళ్ళిన తర్వాత బెస్ట్ పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది అనమాట ఎంట్రన్స్ వెళ్ళగానే. అండ్ కంపల్సరీ ఇక్కడ ఈ ట్యాగ్ ఇస్తారు, హ్యాండ్కి వేసుకోవాలి. అండ్ ఈ రిసార్ట్కి వెళ్ళే ముందు మీరు ముందే కాల్లోని కన్ఫర్మ్ చేసి వాళ్ళకి, అంటే వెళ్ళిన తర్వాత పేమెంట్ చేయొచ్చు బట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ స్టే చేసినట్టయితే అక్కడ స్టే చేయాలి, నైట్ స్టే చేయాలి అనుకుంటే ముందే బుక్ చేసుకోవాలి. లేదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టెంట్స్ అవి ఉంటాయి, మీకు ఇంకా ఫర్దర్గా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ముందుగా ఒకసారి ఎంక్వైరీ చేసుకొని వెళ్తేనే మంచిది అనమాట. ఒక 2 days ముందు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కాల్ చేసి కనుక్కోండి, ఇలా వేకెన్సీ ఉన్నాయా రావచ్చా అని అదంతా డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత వెంటనే వెల్కమ్ డ్రింక్ ఇచ్చేసారు. సో డే అవుట్ చేసిన వాళ్ళకి మార్నింగ్ 11 to night లైక్ 5:30-6 వరకు ఉంటుందన్నమాట. సో ఇంక మేము డే అవుట్కనే వెళ్ళాము, అంటే అక్కడ పరిస్థితులు చూసుకొని స్టే చేయాలా వద్దా అని డిసైడ్ అవుదామని ఇంకా మామూలుగా డే అవుట్కి వెళ్ళిపోయాము. మెయిన్గా పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి గేమ్స్ అవి బాగున్నాయి. లోపలికి పడిపోతుంది ఇచ్చుడు, చిన్న ఇచ్చుడు, చిన్న స్మైల్ చూడు. అందరు ఆడొచ్చా? హే నువ్వు వద్దా, నువ్వు కూడా పట్టుకోవడానికి అవ్వదు.
సో ఈ వాటర్లో ఈ రోలర్లో చాలాసేపు లైక్ ఇవన్నీ ఫ్రీ గేమ్స్ అన్నమాట. ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ నుంచి మేము ఎంటర్ అవగానే కొంచెం లోపలికి రాగానే ఇది మాకు అనిపించింది. ఇంకా మనకి టికెట్స్ ఇస్తారు, అంటే ఒక్కొక్క గేమ్కి అది వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చారనమాట స్టిక్కర్స్ లాంటివి. సో ఇంకా ఫస్ట్ శ్రీకాంత్, నేను అండ్ రంజని అన్నయ్య, అండ్ తర్వాత అన్నయ్య ఇంకా శ్రీకాంత్ అందరం కలిసి పేర్లాగా వెళ్ళామన్నమాట. సో కొంచెం కష్టమే బట్ ఫనీగా ఉంది. అండ్ తర్వాత అదే దాంట్లోని సైడ్కి పిల్లలకి ఇలా ఉన్నాయన్నమాట రెండు మినీ బోట్స్. సో ఇందులో కొంచెం సేపు ఆడుకున్నారు వీళ్ళిద్దరూ. చాలా పిల్లలు కదా, అది తొందరగా రోల్ అవుతుంది. ఒకళ్ళు బరువు ఇంకొకరు తట్టుకునేలా ఉంటే పర్వాలేదు. ఎవరు ఫస్ట్, ఎవరు ఫస్ట్ అక్కడికి, ఎవరు ఫస్ట్ వెళ్తారు? చిన్ని గోదట్ సైడ్, గోదట్ సైడ్. ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్ అది అయిపోగానే, అంటే ఒక టైం లిమిట్ ఉంటుంది, ఆ టైం అయిపోగానే ఇంకా కొంతసేపు అక్కడ ఎంజాయ్ చేసి తర్వాత కొంచెం ముందుకు వస్తే ఈ క్లైంబర్ చూసాము. సో ఇవన్నీ నేను లైక్ ముందు నేను చదువుకున్నప్పుడు అలా ఫ్రెండ్స్తో వెళ్ళాను, బట్ పిల్లలు ఈ ఫ్యామిలీ ఇదంతా వెళ్ళడం కొత్తగా ఉందన్నమాట. ఇలా కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, యాక్చువల్లీ స్టే చేయాలి అని అనిపించేది ఎప్పుడు. సో ఇప్పటికి వెళ్ళాము, బట్ ఇంకా ప్రజెంట్ అయితే చాలా క్లౌడీగా ఉంది అండ్ ఎక్కువ గేమ్స్ ఆడతాము మిస్ అయిపోతాము అన్న డౌట్గానే ఉంది. స్లోగా రోప్ రోప్ హోల్డ్ చే, ఇది ఈజీ కొంచెం, ఇది కొంచెం ఈజీ. వీళ్ళకి ట్రై చేద్దాం, వెళ్ళొచ్చు వెళ్ళిగాని. మాకు సార్ ఈ సైడ్ పెయిన్, ఓకే ఎక్కువ ఎక్కువ పర్వాలేదు. సో ఇంకొకొక్కరు అలా ఎక్కుతూ ఉన్నారనమాట. అండ్ రిషికి అయితే అస్సలు భయం లేదు, సహస్ర రిషి ఇద్దరు అంతే. సో పిల్లలు ఆడుకున్న తర్వాత కొంతసేపటికి మళ్ళీ ఫాదర్స్ ఇద్దరు కూడా క్లైమ్ చేశారు. సో పై వరకు వెళ్ళారు అండ్ అక్కడ నుంచి లైక్ చూస్తుంటే బాగానే ఉంది, కానీ మళ్ళీ మనం చేసినప్పుడు కొంచెం పైకి ఎక్కినప్పుడు కొంచెం భయం వేసింది. సో రిషి చూడండి వద్దన్నా ఇంకా పైకి ఎక్కుతూనే ఉంది. ఒక పక్క భయం నాకు, లైక్ చాలా గ్రిప్ అది పట్టుకుంటుంది బట్ చెప్పలేం కదా. సో చూసుకుంటూ అలా వాళ్ళ డాడీ పైనుంచి అండ్ కింద నేను ఈ సైడ్ నించున్నాను. సో అలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళాము అండ్ తనకి ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా, సో స్టాప్ చేయడానికి లేదు. సో ఇవన్నీ అవుట్డోర్ గేమ్స్ అన్నమాట. సో అవుట్డోర్ గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్ రెండూ ఉన్నాయి, బట్ అవుట్డోర్ గేమ్స్లో కొన్ని మనం పే చేసేవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఫ్రీ అన్నమాట. కొన్ని ఒక 9 గేమ్స్ ఏవో అడ్వెంచరస్ గేమ్స్ ఫ్రీ ఇచ్చారు. తర్వాత ఒక 4 ఏవో జిప్ లైన్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి పే చేసుకొని వెళ్ళాలి. అంటే పర్ హెడ్ 300 అలా ఉన్నాయి కాస్ట్. సో దీని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఈ ఆర్చరీ ఒకటి ఉంది. సో దీన్ని ఆర్చరీ అంటారు కదా, సో ఇది ఒకటి ఉంది. చాలా సింపుల్, ఐ మీన్ సింపుల్ కాదు బట్ అలా అవుట్డోర్ గేమ్స్ అనమాట, ఇన్ని మినిట్స్ ఆర్ ఇన్ని టైమ్స్ అని. సో అది అయిపోగానే మన ఛాన్స్ అయిపోయినట్టు అంతే. సో నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ టైం ఇప్పుడు. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ స్విమ్మింగ్ కొంతసేపు ఆడుకొని ఆ పూల్లోనే తర్వాత లంచ్కి వెళ్దాం అనుకున్నాము, బట్ అప్పటికే మేము రీచ్ అయ్యేసరికి 11:30 ఏమో అయింది అండ్ ఇదంతా ఇవన్నీ ఆడేసరికి 1:30 అయిపోయింది. సో మళ్ళీ లంచ్ లేట్ అయిపోతుంది, పిల్లలు కూడా చాలాసేపు ఆడుకున్నారు ఇప్పటివరకు అండ్ చాలాసేపు అయింది మేము తిని. ఇంకా ఫస్ట్ తినేసి వెళ్దామనేసి వెళ్తున్నాము. వెళ్ళేదారిలోనే ఈ టెంట్స్ కనిపించాయి. సో మనం ఇలా రూమ్స్ కూడా ఉంటాయి కావాలి అంటే అండ్ ఇలా టెంట్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ టెంట్ వేసుకొని స్టే చేయొచ్చు, బట్ ఒక టెంట్కి ఐ థింక్ పర్ హెడ్ 2000 ఏమో చెప్పారు. సో చాలా చాలా టూ మచ్ కాస్ట్ అనిపించింది అనమాట. ఇంకా చాలు డే అవుట్ ఒకటే అని ఇంకప్పుడే డిసైడ్ అయిపోయాము, బట్ చూడడానికి చాలా బాగుంది.
సో ఈ టెంట్ అయితే ముందు చూపించింది కొంచెం చిన్నది, కప్పల్కి మాత్రమే సరిపోతుంది. సో ఇది ఒక కప్పల్ అండ్ చిల్డ్రన్, ఒక చిల్డ్రన్ ఆర్ డబల్ ఇద్దరు సరిపోతారు, మొత్తం 3 మెంబర్స్ సరిపోతారు, అడ్జస్ట్ చేసుకుంటే 4 మెంబర్స్ పిల్లలతో పాటు. సో అదనమాట. అండ్ తర్వాత మేము లంచ్కి వెళ్ళిపోయాము, లంచ్ చేసేసాము, అన్ని క్లిప్పింగ్స్ తీయలేదు, చాలా వెరైటీస్ ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్ సపరేట్ ఉన్నాయి. సో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసామన్నమాట. వచ్చి ఇంకా పూల్లోకి వెళ్ళాలనేసి ముందే వీళ్ళకి పూల్లోకి వెళ్ళిపోదామని డ్రెస్ చేంజ్ చేసేసాము. సో ఇంకా ఫస్ట్ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఇలా కొన్ని ఫొటోస్ దిగి, అండ్ పూల్లో దిగిన తర్వాత తెలుసు కదా ఎలా ఉంటుందో వాళ్ళకాలు. సో వాళ్ళు పిల్లలది మాది అంతా పోతుందని ఫస్టే పిక్స్ అవి దిగాము. సో కొన్ని పిక్స్ అయితే నేను కొన్నో ఎన్నో పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లోని, చెక్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ మెయిల్ అది అకౌంట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో డ్రెస్ అది చేంజ్ చేసుకొని ఇంకా పూల్లో చాలాసేపు ఆడుకున్నాము, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం పూల్లోనే. నేను కెమెరా అది పట్టుకెళ్ళలేదు ఎందుకంటే అన్ని లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయాము. సో ఇలా లాకర్స్ ప్రొవైడ్ చేస్తారు మనకి, సో అన్ని లాకర్లో పెట్టేసి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత రెయిన్ డ్యాన్స్ స్విమ్మింగ్ పూల్లో చాలాసేపు ఆడుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళే టైం అంటే 4:30 ఆ టైంకి మళ్ళీ వచ్చామన్నమాట బయటికి. సో ఇంకా వచ్చిన తర్వాత ఇలా ఉన్నాము. అండ్ ఇప్పుడే అనుకున్నాం 5:30కి మేము లైక్ రిటర్న్ వెళ్ళిపోవాలి. వెళ్ళేసరికి మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి 2-3 అవర్స్ పడుతుంది మాకు జర్నీ. సో ఇంకా పిల్లలతో కష్టం అనేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వమని వెళ్ళాము. సో పిల్లలు కొంచెంసేపు స్వింగ్ అది ఆడుకున్నారు అనమాట. అండ్ ఇండోర్ గేమ్స్ అని చెప్పాను కదా, సో ఇవి నేను ఇండోర్ గేమ్స్ లోపల వరకు వెళ్ళలేదు. సో ఎంట్రన్స్లోనే సైడ్కి ఉందన్నమాట ఇది, జస్ట్ ఆ క్లిప్పింగ్ మాత్రం తీసాను. చెస్, క్యారమ్ బోర్డు ఇవన్నీ ఉన్నాయి. సో టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇండోర్ గేమ్స్. సో కావాలి అంటే ఇవి కూడా అన్నీ ఫ్రీయే. సో ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళే టైంకి స్నాక్ టైం అనమాట, స్నాక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డే అవుట్లోనే మనకి వెల్కమ్ డ్రింక్, లంచ్ ఇంకా స్నాక్, సో ఈ 3 కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మనం పే చేసిన అమౌంట్కి. అండ్ ఇవన్నీ కూడా మనకి అన్లిమిటెడ్ అనమాట, సో మనకు కావాల్సినంత తినొచ్చు. సో స్నాక్స్ కానీ లంచ్ కానీ నాకు లైక్ బాగా నచ్చాయి, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ పిల్లలకి మిల్క్, టీ, కాఫీ, లైక్ బోండా ఏదో వేశారు అండ్ చట్నీ. సో వాటితో పాటు స్నాక్ ఐటమ్ అయితే ఈరోజు అంటే డే బై డే మనకి, డే బై డే కాదు లైక్ డే టు డే మారుతుంది స్నాక్ అదంతా కూడా. సో జస్ట్ మేము ఇలా స్నాక్ తిన్నాం, కొంచెం అలా చీకటి అవుతూ ఉంది, ఈ లోపు లైటింగ్స్ అన్నీ ఆన్ అయ్యాయి అనమాట. సో ఇది కూడా చూసినట్టు అయిపోయింది మాకు, నైట్ టైం ఎలా ఉంటుంది రిసార్ట్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. వావని చాలా బాగా అనిపించింది, నైట్ స్టే చేయాలి చేయాలి లాస్ట్ మినిట్ వరకు అనిపించింది, బట్ ఇప్పటి వరకు ఎంజాయ్ చేసింది చాలా అయిపోయింది. సో నైట్ ఓన్లీ స్టే చేయడం కోసమే అంత పే చేసి ఎందుకు స్టే చేయడంలే అనుకున్నాం అంతే. అండ్ నెక్స్ట్ డే ఎంజాయ్ చేయడం కూడా ఏం లేదు, నెక్స్ట్ డే 11 o'clockకే మేము చెక్అవుట్ చేసేయాలి. సో ఇంకెందుకు డబ్బులు వేస్ట్ అండ్ టైం కూడా వేస్ట్, ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఇంట్లోనే పడుకోవచ్చు అనేసి మెల్లగా కొంచెం లేట్ అయినా సరే ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నవి కూడా టెంట్స్ ఒకటే ఉన్నాయి, ఆ టెంట్స్ ఉన్నాయి చూసారా, ఉన్నారనిపించింది. వెదర్ చాలా కూల్గా ఉంది, బాగుంది, బట్ చెప్పాను కదా చాలా ప్రైజీ. అండ్ రూమ్స్ కూడా వేకెంట్ లేవు కూడా, సో పిల్లలతో మళ్ళీ కష్టమవుతుంది, ఫ్యాన్ అది ఉండదు అందులోని. సో కూల్గా ఉంటుంది అంతే మనకి, బట్ పెద్దవాళ్ళు అయితే ఉండొచ్చు బట్ పిల్లలతో కొంచెం కష్టమే. సో రిసార్ట్కి వెళ్ళాలి అండ్ రిసార్ట్లో ఉండాలి అని కోరిక తీరిపోయింది అనమాట. చాలా చాలా బాగుంది, మెయిన్గా బాగా ఎంజాయ్ చేసాము. అంటే మేము పెట్టిన అమౌంట్కి పర్ హెడ్ ఎంత ఉంది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కావాలి అంటే నేను ప్రైస్ అది ఇంక్లూడ్ చేస్తాను వీలైతే. ఎందుకంటే మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఒక 2 డేస్ ముందే వాళ్ళకి కాల్ చేసి ఎంత అమౌంట్ ఎంత అదంతా ఛార్జెస్ అంతా కనుక్కొని వెళ్ళండి. స్టే చేయాలనుకుంటే ఒకలా ఉంది, డే అవుట్ అయితే ఇంకొకలా ఉంది అనమాట. సో ఎస్, ఇది రిసార్ట్ అండ్ మా డే అవుట్ ఇన్ రిసార్ట్ అనమాట. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఫుల్ ప్లెజ్డ్గా మేము పెట్టిన అమౌంట్కి ఫుల్ ప్లెజ్డ్గా ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా చాలా వరకు మేము ఇంకా గేమ్స్ అవి ఆడలేదు, పిల్లలతో ఉన్నాం కాబట్టి కొంచెం పైన అవి ఎక్కేవి అదంతా కూడా కొంచెం ఆడలేదన్నమాట. సో నా రివ్యూ అయితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కపుల్స్ ఎవరైనా సరే వెళ్ళొచ్చు ఈ రిసార్ట్కి, హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ కంప్లీట్లీ సెక్యూర్డ్ ఉంది, సేఫ్ ఉంది అండ్ ఫుడ్ వైజ్ టేస్ట్గా బాగుంది. అండ్ మనం పెట్టిన అమౌంట్కి ఫుల్ ప్లెజ్డ్గా ఎంజాయ్ చేసి వస్తాము. సో కాట్గల్ రిసార్ట్ అడ్రస్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.